మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాఖీ పండుగ వచ్చిందంటే చాలుమంతా సోదరమయంగా మారిపోతుంది. తమ అన్నదమ్ములు చల్లగా ఉండాలని ఆడవారు రాఖీ కడితే తమ అక్క చెల్లెళ్లకు ఎటువంటి ఆపద వచ్చినా రక్షించడానికి అండగా నేనున్నాననే అండను మగవారు అందిస్తారు. ఈ రాఖీ పండుగను కులమత భేదం లేకుండా అందరూ జరుపుకుంటారు. భాగవతం, భవిష్య పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో కూడా రాఖీ పౌర్ణమి గురించి ఉంది. కానీ ఈ రోజులలో ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది ఈ రాఖీ పౌర్ణమి జరుపుకోలేకపోతున్నారు. ఎందుకంటే అన్నయ్య ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, లేదా చెల్లికి పెళ్ళి ఎక్కడో అత్తవారింట్లో ఉంటుంది. ఇంకా ఇతర కారణాల వల్ల ఈ బిజీ లైఫ్లో రాఖీ కట్టించుకునే అవకాశం కొంతమందికి దొరకదు. ఇలా రాఖీ కట్టించుకోవడానికి వీలు లేని వారు ఈ రాఖీ పండుగ నాడు ఇప్పుడు మనం చెప్పే విధంగా చెయ్యండి. సంపూర్ణ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆడవారు ఒక రాఖీని కొని పూజామందిరంలో పెట్టి ఉంచి పుట్టింటి గోత్రం మీద పూజ జరిపించి ఆ రాఖీని మీకు కుదిరినప్పుడు సోదరుడికి కట్టవచ్చు. అలాగే మగవారు కూడా రాఖీ కట్టించుకోలేకపోతే ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి తన సోదరి యొక్క జీవితం హాయిగా ఉండాలి మరియు సోదరి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయపడతానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. రాఖీ పండుగ నాడు ఇలా ఈ చిన్న పని చేస్తే అన్నా చెల్లెళ్ళు ఎంత దూరంగా ఉన్నా వారి మధ్య ఉండే అనుబంధం మాత్రం బలపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.